Hello viewers, welcome back to my channel. I am Tanuja Vaidyam. So, చూస్తున్నారు కదా అందానికి అందం ప్లస్ ఆకురకి ఆకుర వచ్చే విధంగా ఇలా మనం టెరస్ గార్డెన్ లో కాని లేదంటే నేలలో కాని ఈ మందారం గోంగురని వేసుకున్నట్లయితే సో ఇలా మందారాల లాగా పువ్వులు కూడా మంచిగా డార్క్ గా వైలెట్ షేడ్ లో వస్తాయి. చూస్తున్నారు కదా ఇవి నేలలో వేసినట్లయితే మానుల లాగా కూడా వస్తాయి. ఇలా మనం సపరేట్ సపరేట్గా పాట్స్లో అయితే విత్తనాలు మనం ఒక పాట్లో నారులాగా పోసుకుని మీడియం సైజ్ వచ్చిన తర్వాత సపరేట్గా నాటుకోవచ్చు. లేదన్నా కూడా సపరేట్గా పాటింగ్ మిక్స్ అంతా రెడీ ఉంటే ఒక్కొక్క విత్తనం వేసినా కూడా అందులో నుంచే చాలా స్ట్రాంగ్గా వచ్చేస్తాయి. ఇంకా మనం ఇలా వచ్చిన తర్వాత బుడం సమేతంగా కూడా మనం పప్పుకి తీసుకోవచ్చు ఆకుకూరల్ని. లేదంటే ఇలా ఒక్కొక్క మొక్కని ఇలా వదిలేసినట్లయితే మంచిగా పొడుగ్గా వెళ్ళి సైడ్లో కూడా మనకు కొమ్ములు ఎక్కువగా వస్తాయి కాబట్టి ఆకులను ఒకటే తీసుకుని అలాగే వదిలేస్తే విత్తనాలు పువ్వులు ఇలా చూడొచ్చు. సో ఇలా ఒక్కసారి వేసుకుంటే చాలు మనకు పువ్వులు వస్తాయి, అలాగే ఈ విత్తనాలు కూడా మనకు స్టోర్ చేసుకోవడానికి ఎక్కువగా వస్తాయి కాబట్టి మనం స్టార్టింగ్లో వేసినప్పుడు మాత్రం బుడం సమేతంగా తీయకుండా అలాగే వదిలేస్తే మనం ఇలా అందాన్ని చూడొచ్చు. సో చూస్తున్నారు కదా అన్ని చోట్ల కూడా మంచిగా మందారాలు పువ్వులు అయితే అన్నీ వచ్చాయి. సో ఆకుకూర అనే అనిపించదు అంత అందంగా పువ్వులు అయితే ఈ గోంగూరకి వచ్చాయి. ఇంకా గోంగూర ఆకుల్లో అయితే చాలా రకాలు ఉన్నాయి. మందారం గోంగూర ఇప్పుడు చూస్తున్నదైతే ఇంకా ఆకులు కూడా రెడ్గా వస్తాయి, ఇంకా బ్రౌన్ కలర్లో కూడా వస్తాయి. సో ఇలా గోంగూరలో కూడా చాలా వెరైటీస్ వచ్చాయి. అండ్ కావాలంటే మనం ఆన్లైన్ స్టోర్లో తెప్పించుకున్నట్లయితే వెరైటీగా ఈ గోంగూరల ఆకుల్ని కూడా పెంచుకోవచ్చు. సో చూడటానికి కూడా మా పువ్వులు ఇలా వెరైటీగా వస్తాయి. సో చూసారు కదా గోంగూర పువ్వులు మందారం గోంగూర ఎలా ఉంటుంది అనేది. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే నార్మల్గానే మనకు ఈ గోంగూర ఆకులు నార్మల్ నాటు రకంది చూస్తాం కదా అలాగే టేస్ట్ అయితే ఉంటుంది. బట్ మనం ఇలా వెరైటీగా పెంచుకోవాలంటే ఇలా పువ్వులు ఆకులు డిఫరెన్స్గా వస్తాయి అంతే. సో ఇవన్నీ కూడా మనం నార్మల్ ఎలా విత్తనాలు నారుగా వేసుకుంటామో అలాగే ఈ విత్తనాలని మనం వేసుకున్నట్లయితే 3 డేస్కే మనం చాలా తొందరగా ఈ గోంగూరను అయితే పెంచుకోవచ్చు కాబట్టి. సో 3 డేస్కి మనం ఏవైనా ఆకుకూరలు వేసుకోవాలంటే ఈ గోంగూర విత్తనాలని వేసుకోండి. సో ఇమీడియట్గా మీరు 3 డేస్లో చూడండి. ఇంకా కొన్నిసార్లు అనుకుంటాం కదా ఏవైనా కానీ ఆకుకూరలు తొందరగా మనం మొలకలు చూడాలి పెంచాలి అనేది ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. బట్ కొన్ని ఆకుకూరలు అయితే 1 వీక్ లేదా 2 వీక్స్ అయినా ఖచ్చితంగా 2 వారాలైనా కావాల్సి వస్తుంది అవన్నీ కూడా మొలకలు వచ్చి ట్రాన్స్ప్లాంట్ ఇవన్నీ చేయడానికి. బట్ ఫాస్ట్గా మనం చూడాలి అండ్ చూస్తేనే మనకు ఇంట్రెస్ట్ అనేది వస్తుంది ఏవైనా మొక్కలు తొందరగా పెరుగుతూ ఉంటే ఏవైనా ఆకుకూరలు అలా. సో అందులో 1 ఏంటంటే ఈ గోంగూర అయితే ఎప్పుడూ మీకు సంతోషాన్ని అయితే ఖచ్చితంగా ఇస్తుంది. ఎందుకంటే
వేసిన ఒక 4 డేస్లోనే మీరు రిజల్ట్స్ అనేది చూడొచ్చు. సో మాకైతే 3 డేస్లోనే మొలకలు అన్ని చోట్ల కూడా కనిపించాయి. మీరు డైరెక్ట్గా కానీ నేలలోనే వేసేయచ్చు, ఎక్కడైనా ఒక పెద్ద మొక్క ఉండి కింద నేలలాగా ఉన్నా కూడా అక్కడంతా వేయచ్చు, లేదంటే సపరేట్గా పాట్లో కూడా మనం వేసేయచ్చు. సో ప్లేస్ లేదు అన్నవారు చిన్న పాట్స్లో అయినా కానీ, మనకు గోంగూర చాలా ఇష్టం అప్పుడప్పుడు పచ్చడి ఇలా చేసుకుంటూ ఉంటాము అన్నట్లయితే, చిన్న పాట్లో మనం వేసినట్లయితే 3 డేస్లో వస్తాయి కాబట్టి, సో అలాగే వదిలేస్తే ఇలా మానుల్లాగా అవుతాయి. ఇంకా హెవీగా మనం ట్రిమ్ చేస్తూ ఉండొచ్చు, ఇంకా విత్తనాలు పూలు చూస్తూ ఉండొచ్చు కాబట్టి. ఇంకా ఎలాంటి మొక్కలు వేయాలి, ఈ ఆకుకూరల్లో మనం లేతగా ఉన్నప్పుడు కట్ చేసుకుంటాం కానీ ఇవి గోంగూర అయితే మాత్రం ఇలా పెద్దగా అవుతాయి కాబట్టి చాలా బెనిఫిట్స్ అని చెప్పొచ్చు. ఇంకా ఎండ మీడియంగా ఉన్నా సరిపోతుంది, అండ్ మీరు పాట్లో పెంచుకుని ఈజీగా హార్వెస్టింగ్ చేసుకోవటానికైతే ఈజీగా ఉంటుంది. అండ్ మీరు ఏ రకమైన కానీ ఈ గోంగూర మాత్రం వేసుకున్నట్లయితే అవే రిజల్ట్స్ అనేవి వస్తాయి. పాటింగ్ మిక్స్ ఇవన్నీ కూడా అన్ని వాటికి ఎలా ఇస్తారో మొక్కలకి అలాగే ఇవ్వండి. సో చాలా మొండి మొక్క అనే చెప్పొచ్చు. ఏవైనా కానీ లేతగా ఉన్నప్పుడు ఆకుకూరల్ని కట్ చేసుకుంటాం కాబట్టి అవి ఎక్కువగా గుబురాగా వేసుకుని అలాగే హార్వెస్టింగ్ అయితే చేస్తాము. బట్ ఇవి మనం ఎన్ని వేస్తే అలా సపరేట్ సపరేట్గా నాటినట్లయితే మనం బెండ మొక్కలు ఇవన్నీ చూస్తాం కదా, అలా హెవీగా పెరుగుతాయి. అండ్ ఎన్నైనా మీరు కట్ చేసుకుంటూ వాడుకుంటూ ఉండొచ్చు. సో ఇలా అయితే మందారం గోంగూర పెంచుకోవచ్చు. చూసారు కదా మందారం గోంగూర ఎలా మన గార్డెన్లో అందానికి అందం, అలాగే ఆకుకూరలాగా కూడా రెండు విధాలుగా కూడా ఎలా పనికొస్తుంది అనేది. సో అక్కడక్కడ మీరు ఎక్కడుంటే ప్లేస్ అక్కడ వేసేయండి. మొండి మొక్క కాబట్టి అవి నేలలో పెరుగుతూ ఉంటాయి, అప్పుడప్పుడు మనం పువ్వులు చూడొచ్చు, ఆకుకూరను కూడా హార్వెస్ట్ చేసుకుంటూ ఉండొచ్చు. సో తక్కువ ప్లేస్ ఉన్నా కూడా ఈ మొక్క ఏమి ఎక్కువగా ప్లేస్ కావాలని ఏమీ లేదు. సో చూస్తున్నారు కదా చాలా పొడుగ్గా వేర్లు మంచిగా వస్తాయి, సేమ్ బెండ మొక్కలాగే ఇది పెరుగుతుంది. ఇంకా పువ్వులు బెండ మొక్కకు ఎలా వస్తాయో అలాగే ఇది కొంచెం వెల్లడిపుగా బిందుగా పువ్వులు అంటారు కన్నడలో. సో అలా కూడా చూడటానికైతే ఉంది. చూసారు కదా ఈ మందారం గోంగూర ఎలా పనికొస్తుంది గార్డెన్లో అనేది. సో మీరు ఎవరైనా ఇంకా పెంచుకోవాలంటే ఈ మందార గోంగూరనైతే ఖచ్చితంగా వేసుకోండి. ఏమైనా ఉన్ని ఎలాంటి రకమైన కానీ మీరు గార్డెన్లో అయితే ఈ గోంగూర వెరైటీని వేసుకోండి. సో ఐ హోప్ ఈరోజు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటూ ఉన్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.